శ్రీమన్ మహాగణాధిపతి నమః సాయినాథ పరబ్రహ్మణే నమః. కొందరు పిల్లలు పుట్టినప్పుడు పండగ నెలలో పుడుతుంటారు లేదా పండగ రోజే పుట్టుంటారు. ఉదాహరణకు మనం సంక్రాంతి పండుగ నాడు పుట్టారనుకోండి. అటువంటి సందర్భాల్లో ఏమైనా దోషాలు వర్తిస్తాయా అని కొందరు సందేహం అన్నమాట. ముఖ్యంగా సంతానం అనేది దైవానుగ్రహంతో జరిగే ఒక సంఘటన సాంప్రదాయం. దైవబలంతో వాళ్ళు జన్మించే సమయంలో అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, లేదా ఏదైనా ముఖ్యమైన పండగ దినాలు కావచ్చు, లేదా అమావాస్య తిథి కావచ్చు, ఇలాంటివి ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో పుట్టిన వాళ్ళకు సంబంధించి మనం చేయగలిగింది ఒక్కటే పరిష్కార మార్గం. జ్యోతిశాస్త్రంలో కూడా తెలియజేయబడింది అదే. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక. అంటే ఈ యొక్క భూమి మీద మనం ఏ జీవితంలో పుట్టినా లేదా ఎటువంటి కులంలో పుట్టినా ఆ యొక్క వంశంలో మనం ఎటువంటి స్థితిగతులను అనుభవించబోతున్నామో సవివరంగా తెలియజేస్తున్నదే ఈ యొక్క జ్యోతిష పత్రిక అనేది. అలా రాసిన తరువాత మాత్రమే జాతకానికి సంబంధించిన నిర్ధారణ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ అమావాస్య తిథి నాడు కానీ లేదా మంగళవారం నాడు కానీ లేదా ఇలాగ తండ్రి నక్షత్రమో తండ్రి నక్షత్రమో లేకపోతే తల్లి నక్షత్రమో లేకపోతే మేనత్త నక్షత్రమో ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని దోషాలుగా కూడా మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో పరిహారంగా మనం కొన్నిటిని ఆచరించాలి. ముఖ్యంగా జాతక రీత్యా అమావాస్య గడియల్లో కానీ అలా పుట్టినప్పుడు నవగ్రహాలకు సంబంధించి ఏ పూజలున్నా కూడా ఆచరించాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యం కనుక పఠించినట్లయితే వంశపారంపర్యంగా వచ్చే దోషాలు హరిస్తాయి. అదేవిధంగా నవగ్రహ హోమం చేయించి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించిన తర్వాత కనుక నామకరణం కనుక చేయించినట్లయితే వంశపారంపర్యంగా ఉన్న దోషాలు తొలగిపోతాయి. పుట్టిన సమయాన్ని బట్టి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందమయ జీవితం కావాలి అని అనుకుంటే పౌర్ణమి నాడు పుట్టిన జాతకులు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు మాత్రమే మనం సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి, ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి. పిల్లలు పుట్టే సందర్భంలో కొందరు అర్ధరాత్రి పూట పుడుతుంటారు. సో ఇది పుట్టడం వల్ల దోషమా అనేది కొందరు సందేహం అడగడం జరిగింది. సందేహ నివృత్తికై నేను మీకు ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను. మనం ఈ యొక్క సంతానానికి సంబంధించి మిడ్ నైట్లో సంతానం కలగడానికి కొన్ని రకాలు ప్రామాణికంగా మనం పరిశీలించాలి. కళ్యాణమైన దంపతులకు గర్భాధానం పేరుతో ఒక సుముహూర్తాన్ని నిర్ణయించి దాంపత్య జీవితంలో దగ్గరయ్యేలా చేస్తారు. ఆ సందర్భంలో జరిగే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆలస్యం వల్ల సంతానం అనేది కలిగే సమయానికి అది అర్ధరాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, పగలు కావచ్చు. పగలపూట గనక జన్మించినట్లయితే ఎవరికి పిల్లలు జన్మించినా పగలు సూర్యోదయ కాలంలో ఎవరి జీవితంలో అయినా పిల్లలు కనుక సూర్యోదయ కాలంలో కనుక జన్మించినట్లయితే వారి జీవితాల్లో ఆనందమైన వెలుగులు త్వరగా సాధిస్తారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా రాత్రి వేళల్లో కనుక గ్రహాలకు సంబంధించి అనుకూలించకో లేకపోతే అర్ధరాత్రి జననం కనుక జరిగినట్లయితే ఆ యొక్క జనన సమయాన్ని బట్టి పిల్లలు వ్యతిరేక భావాలతో పుట్టడానికి మరియు కోప స్వభావము రాక్షస స్వభావంతో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యోదయ కాలము దేవతా సంచార కాలమైతే సంధ్యాకాలము రాక్షస సంచార కాలము. అందుకనే రాత్రి వేళల్లో పూజలను చాలామంది ఎక్కువగా చేయకపోవడము మనం గమనించవచ్చు. సూర్యోదయ కాలంలో సూర్యుని యొక్క కాంతి 12 గంటల వరకు ఎలా అయితే ప్రకాశించేలా చేస్తుందో ప్రతి ఒక్కరి జీవితాల్లో సూర్యోదయ కాలంలో పుట్టిన వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందమయ వెలుగులు అలాగే ఏర్పడతాయి. అదేవిధంగా మధ్యరాత్రిలో జన్మించిన వాళ్ళ జాతకాల్లో సకాలంలో వెలుగుని పొందలేనప్పుడు జీవితానికి సంబంధించిన ఏ పనులు చేస్తున్నా కూడా ఇన్ టైంలో సక్సెస్ కాలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా సరే మరి గురువుగారు మేము పగలు కాదు రాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం పుట్టామని కొందరికి సందేహం కలగవచ్చు. అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మధ్యాహ్నం పుట్టడం వల్ల మధ్యమ ఫలితాలు ఉంటాయి, ఇక్కడ చెప్పుకునేంత గొప్ప యాక్టివ్ కాదు, అట్లని యాక్టివ్గా లేడని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే సూర్యోదయ కాలంలో ఎంత ఉన్నతమైన పదవులు ఉంటాయో సంధ్యా సమయంలో ఎంత అధమమైన ఫలితాలు ఉంటాయో ఈ రెండింటికి కాంబినేషన్లో మధ్యలో ఉన్న సమయం కాబట్టి రెండు రకాల ఆలోచనలు కలగడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందమయ జీవితం కలగడానికి పొందడానికి సూర్యభగవానుడికి సంబంధించి తూర్పు కానీ లేదా ఉత్తరానికి అధిష్టాన దేవుడైన గురుఫలంతో గురువారం నాడి కానీ మనం చేసే దాన ధర్మాలు పుణ్యకార్యక్రమాల వల్ల సత్సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాతకంలో ఏ దోషాలున్నా కూడా ఆ యొక్క జాతకుణ్ణి ఇబ్బంది పెట్టవు అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందమయ జీవితాన్ని పొందాలి అని అంటే కొందరి జీవితాల్లో వైవాహిక జీవితం ద్వారా పొందగలిగితే మరికొందరి జీవితాల్లో ఉద్యోగం ద్వారా రాజకీయ రంగం ద్వారా మాత్రమే వారి యొక్క ఉన్నతిని పొందగలరు. అదేవిధంగా మీ పిల్లవాడి యొక్క జాతకాల్లో ఇలాంటి పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా తప్పకుండా ఆచరించండి. సకాలంలో రాహుభగవాని యొక్క అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుభం భూయాత్.